స్టేజ్ మీద పాడేటప్పుడు శృతి నీవు గతి నీవు పాట విశ్వనాథ్ గారిది, మీరు చిత్ర గారు కలిసి పాడారు. అవును. సో వాణి గారిది నేను పాడతానంటే నేను పాడతాను తీసేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే మీకు గమకాలు భలే ఉన్నాయి అందులో. చరణాగతి అది అవన్నీ మీరే వేశారు అందులో. సో ఎలా ఉండేదమ్మా ఆ రికార్డింగ్ జరిగిన సన్నివేశం మీకు గుర్తుందా? శృతి నీవు గతి నీవు ఈనా కృతి నీవు భారతి ఆ పిక్చర్లో అన్ని పాటలు బ్యూటిఫుల్గా చేశారండి మహాదేవన్ గారు. ఆ శృతి నీవు అది కూడా చాలా పాపులర్ అయింది. ఆయన తినేయరా చాలా డిఫికల్టు, దాంట్లో స్వరం అన్నీ చాలా డిఫికల్టు, చతుస్రం తిస్రం గంటూ అన్నీ ఉన్నాయి దాంట్లో ఆ పాటలో. సో వెరీ డిఫికల్ట్ సాంగ్. తర్వాత స్పెషల్ పాయింట్ ఏమంటే ఆల్ త్రీ నేషనల్ అవార్డ్స్ మాకు క్లాసికల్ సాంగ్స్ కోసం దొరికింది. ఫస్ట్ ఏడు స్వరంగులకు ఎత్తనే పాడాలి. అవును అవును. రజనీకాంత్ గారిది ఫస్ట్ ఫిల్మ్, కే బాలచందర్ గారు డైరెక్ట్ చేశారు. సెకండ్ టైం శంకరాభరణం క్లాసికల్ సాంగ్, థర్డ్ టైం స్వాతీకరణం క్లాసికల్ సాంగ్. అది ఒక స్పెషల్. మాకు లైట్ నేషనల్ అవార్డు కూడా ఏమి లైట్ సాంగ్ దొరకలేదు, డిఫికల్ట్ క్లాసికల్ సాంగ్. అవును అవును. అండ్ ఇప్పుడు అంటే ఈ బాణీలన్నిటికీ మీరే కేర్ ఆఫ్ అడ్రస్, అది మాత్రం నిస్సందేహంగా. బాలుగారితో మీరు చాలా సుదీర్ఘ ప్రయాణం, మీకంటే కొంచెం చిన్న కదా బాలుగారు, ఆర్ ఆల్మోస్ట్ మీ జనరేషన్ అని చెప్పచ్చా? 2 ఇయర్స్ యంగర్ అండి బాలుగారు. అండ్ బాలుగారితో మీరు ఇంత ప్రయాణం చేసినప్పుడు వారితో గమకాలు వేసేటప్పుడు మీరు అంటే నేను ఇలా పాడతాను నువ్వు ఇలా పాడు ఇలా ఉండేదా మీ ఇంటరాక్షన్, లేక ఇట్ వుడ్ జస్ట్ బి మ్యూజిక్ డైరెక్టర్స్ డెసిషన్? బాలుగారు స్పెషాలిటీ ఏమంటే అది ఇంప్రూవైజ్ చాలా బ్యూటిఫుల్గా చేస్తారండి. సో సవాల్ జవాబు లాగా ఫీమేల్ సింగర్ కూడా అలర్ట్గా ఉండాలి. అది వెంటనే నేను ఆ విధంగా సేమ్ టైప్లో నేను కూడా సంగతి వేస్తాను. సో అది స్పెషాలిటీ. వారు ఇంప్రూవైజ్ చేస్తారు చాలా బాగా. వారు అనదర్ థింగ్, వారు ఈ పాయింట్లో మాత్రం కాదు, ఇది నేను చాలా పంక్చువల్ అని తెలుసు అందరికీ. సో బాలుగారు ఒక హాఫ్ అన్ అవర్ లేటుగా వస్తే కూడా మాకు ఫోన్ చేసి, వాణి గారు నేను హాఫ్ అన్ అవర్ లేటుగా వస్తాను, మీరు ముందే వచ్చి వెయిట్ చేయకూడదు మాకోసం, ఈ టైంలో రండి అని ఫోన్ చేస్తారు రికార్డింగ్లో. శంకరాభరణం రికార్డింగ్లో కూడా నేను ఎక్కడ శంకర శాస్త్రి గారు ఇంకా రాలేరా అని అడుగుతాను. వచ్చాను వచ్చాను శంకర శాస్త్రి అని చెప్పి వారు ఎంటర్ చేస్తారు రికార్డింగ్. చాలా వెరీ నైస్ పర్సన్, వెరీ నైస్ పర్సన్. వెరీ సాడ్ దట్, అబ్సల్యూట్లీ షాకింగ్ అండి. ఇంకా వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు టర్మ్స్. ఆ టైంలో మీరు అంటే దగ్గరగా అప్డేట్స్ ఫాలో అయ్యి ఉంటారు అన్ని, అంటే ఏం జరుగుతుంది అని? అది కోవిడ్ టైం కదండి, పీక్ కోవిడ్ టైం. ఆ టైంలో వారికి ఏమో ఎందుకు వచ్చిందో. ఇట్ ఇస్ అంటే కొన్ని ఫిలాసాఫికల్గా కూడా మనం చెప్పుకోలేం కదా అమ్మ. ఆయన శ్వాస పోసారు, శ్వాసధార పోసారు పాటలు. అంత పాడుతూ ఆ శ్వాసే ఆయనకి ఇబ్బంది కలిగించిందంటే ఇట్స్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్ అమ్మ, ఫిలాసాఫికలీ ఆల్సో. సో మీరు ఫైనల్ ఎప్పుడు మీట్ అయ్యారా బాలుగారిని? ఆ మధ్యకాలంలో మీట్ అయ్యారా బిఫోర్? ఆ ఇయర్లో అనేసి సో మెనీ ప్రోగ్రామ్స్ స్టేజ్లో కలిశానండి నేను. ఎంఎస్వి గారి కోసం ఒక ట్రిబ్యూట్ చేశాం, ఆ ప్రోగ్రాంలో వచ్చారు. ఎన్నో ప్రోగ్రామ్స్ ఇద్దరు కలిసి పాడాం. జయలలిత గారు ఆనర్ చేశారు, ఎంఎస్వి గారు రామమూర్తి గారు, ఆ ఫంక్షన్లో కూడా పాడాం. సో మెనీ ప్రోగ్రామ్స్. అదే కోవిడ్ టైంలో వాజ్ ఇట్ వెరీ డిఫికల్ట్ అమ్మా మీకు? ఫర్ కోవిడ్ టైంలో అందరి ఈ పరిస్థితులు చూసి మీరు కూడా చాలా జాగ్రత్త వహించవలసి వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళానండి, అదే నేను మరీ అందరూ చెప్తారు బాలుగారు ఎందుకో ఆ టైంలో హైదరాబాద్ వెళ్ళారు. అవును, ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడేమో షూటింగ్ స్పాట్లో 15-20 పీపుల్కి కోవిడ్ వచ్చిందన్నమాట. అవును. ఐ డోంట్ నో, యూ మస్ట్ హావ్ కాట్ ది ఇన్ఫెక్షన్ ఫ్రమ్ దేర్. అంతే అన్న, అది ఎలానే ఐ డెంట్ ట్రావెల్ అండి. నేను ఏ రిస్క్ నాట్ దట్ ఇట్ నా మా చేతిలో ఏం లేదు, మళ్ళీ కూడా నేను ఎక్కడికి వెళ్ళను.